రాజుగారు 127 సంస్థానాల్ని పరిపాలించడం అంటే హిందూ దేశం నుంచి కూషు దేశం వరకు మధ్యలో ఈ దేశాలన్నిటినీ పరిపాలించేటువంటి మహా గొప్ప రాజు ఒక గొప్ప విందు చేయాలనుకున్నాడు. ఆ విందులో ఆయన ఉద్దేశం ఏంటంటే తన రాజ్యం యొక్క మహిమ, తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావాలను, తన మహాతిశయ ఘనతను అనేక దినములు అనగా 180 దినాలు ఏం చేశాడంట, 180 రోజులు చేశాడంట సెలబ్రేషన్. అంటే ఎంత ఇంపార్టెంట్గా, ఎంత ప్రాముఖ్యంగా, ఎంత కావాల్సిందిగా రాజు దాన్ని ఫీల్ అయ్యాడు అనేది మనకు అర్థమవుతుంది. అక్కడ ఆ రాజు యొక్క ఘనత ప్రభావాలు, మహిమ, ఐశ్వర్యం, బంగారం లేకపోతే ఉన్నటువంటిది, అంటే డిఫరెంట్ డిఫరెంట్ దేశాలు అక్కడ ఏమన్నాడు, మాదీయులు, పారసీకులు వాళ్ళందరూ కూడా ఈయన అధికారం క్రింద ఉన్నారు, వాళ్ళందరినీ పిలిపించాడు. వాళ్ళు కూడా రాజులు ఒకప్పుడు, వాళ్ళు కూడా మొత్తాన్ని పిలిపించి 180 రోజులు సెలబ్రేషన్ చేసిన తర్వాత మరలా ఒక 7 డేస్ ఫర్ వివిఐపీస్, విఐపీస్ కాదు ఇప్పుడు వివిఐపీస్. ఆ వివిఐపీస్ కూడా ఎక్కడంట, గార్డెన్ రెస్టారెంట్లో పెట్టాడంట రాజుగారి గార్డెన్, తాజ్ రెస్టారెంట్లో పెట్టాడు సార్. అది రాజుగారి యొక్క తోట, రాజుగారి యొక్క గార్డెన్, రాజుగారు చాలా ఇష్టపడేది, అక్కడ పెట్టాడు దాన్ని. అందులో ఓన్లీ ఫ్యూ పీపుల్, చాలా కొద్ది మందిని, టాప్ అఫీషియల్స్ని ఆయన అక్కడికి పిలుచుకున్నాడు. వాళ్ళతో పాటు ఏం చేశాడు, 7 రోజులు అక్కడ విందు చేశాడు. చేసిన తర్వాత ఆయనకి ఏమనిపించిందంటే, దేశంలో ఉన్న బంగారం చూపించాను, ఘనత చూపించాను, గౌరవం చూపించాను, తెలివితేటలు చూపించాను, ప్రజ్ఞను చూపించాను, స్కిల్స్ చూపించాను, నా దేశంలో ఉన్నవన్నీ చూపించాను, ఇంకా నాదంటూ ఇక మిగిలింది ఏంటి, ఒక్కటి ఉంది నాదంటూ మిగిలింది ఒక్కటి ఉంది ఆమె కూడా నా దేశం ఎలా అందంగా ఉంటుందో, ఘనంగా ఉంటుందో, గొప్పగా ఉంటుందో మా ఆవిడ కూడా చాలా సౌందర్యవతి కాబట్టి ఒక్కసారి ఈ 7వ రోజు చివరి రోజు చివరి గంటలో ఒక్కసారి వచ్చేట ర్యాంప్ వాక్ చేసి వెళ్ళిపోమ్మా అన్నాడు. ఏమన్నాడు, ఒక్కసారి ఆ 7వ రోజు చివరి రోజు వచ్చి అందరూ హ్యాపీగా ఉన్నటువంటి మూడ్లో వచ్చి ఒక్కసారి రాణి తడుక్కుమని మెలిసి ఒక్కసారి నిన్ను అటు చూస్తే జనాలు చాలు, ఇక నిన్ను ఒక్కదాన్నే నేను చూపించలేదు రా, నా మహిమంతటిని చూపించాను, నిన్ను కూడా చూపించాలనుకుంటున్నాను అని చెప్పి ఆమెను రమ్మంటే మేడం ఏమందంట, నో అందంట, సారీ ఐఎమ్ బిజీ విత్ మై బ్యాంక్వెట్, నేను 7 రోజులు విందు చేస్తున్నాను ఇక్కడ, ఈయన తక్కువేంటి. ఈమెను పొగిడే వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎవరు, అమ్మరాణి గారు అస్సలు మీ ఐబ్రూస్ ఉంటే, అస్సలు మీ జుట్టు ఉంటుంది అమ్మగారు అని ఈమెను పొగిడేవాళ్ళు ఉంటే, ఈమె పొగుడుచుకో ఈ 7 రోజులు ఈమెను పొగుడుతుంటే ఇక రాజుగారు ఏమంటున్నారు, ఒక్కసారి అంతా చూపించాను, అన్నీ చూపించాను, అన్ని వైభవాలు చూపించాను, నువ్వు కూడా నా ఘనతలో ఒక పార్ట్ అండ్ పార్సెల్, నా గొప్పతనంలో నువ్వు కూడా పార్ట్ అండ్ పార్సెల్, కాబట్టి నిన్ను కూడా ప్రజలకు ఒక్కసారి ఓన్లీ వివిఐపీస్ గొప్పవాళ్ళకు ఒక్కసారి వచ్చి హాయ్ చెప్పి వెళ్ళిపో, నేను ఒక్కడిని 180 రోజుల నుంచి ఒక్కడనే ఉన్నాను, ఏ రాజుగారి పెళ్ళి అవ్వలేదా అంటున్నారు, ఏ భార్య అక్కడికి వెళ్ళింది అంటున్నారు, ఏమి లేదామా అంటున్నారు, సరే కాబట్టి కనీసం ఈ చివరి రోజైనా ఒక్కసారి నువ్వు నా ప్రక్కన నిలబెడితే నాకు సంపూర్ణతగా ఉంటుంది, ప్లీజ్ కమ్ అన్నాడు. వస్తీ, ఆమె పేరేంటి, కుస్తీ కాదు వస్తీ, ఆవంట చాలా అందగత్తట, ఆయన రాజ్యం ఎట్లుందో, ఆయన మహిమ ఎట్లుందో ఆమె కూడా అట్లాగే ఉంది. రమ్మని చెప్తే ఏమంది, నో. రాజుగారు శాసనం చేసి పంపించాడు, ఇది రాజాజ్ఞ, రాజాజ్ఞను ధిక్కరించినోడి వేయటమే, ఇంకా అంతకంటే ఏమి లేదు, ఇక రాజాజ్ఞాన్ని పంపించినా కూడా నో అని చెప్పింది. రాజుగారికి లాస్ట్ మూమెంట్, 180 రోజుల నుంచి సంతోషం, ఆ తర్వాత 7 రోజుల సంతోషం, ఒక్క
ఒక్కసారికి ఏమైపోయింది? పట్టా పంచలో ఆవిరైంది. దీన్ని మల్టీ టాలెంట్ అంటారు. ఇన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చి గుర్తొచ్చి ఇంకా 180 రోజుల తర్వాత ఇంకొక 180 రోజులు కూడా గుర్తు చేసుకునే విధంగా ఉండే పార్టీని ఒక్క రోజుతో ఏం చేసింది? తారుమారు చేసి రాజుగారి గౌరవాన్ని, ఘనతని, మహిమని, ఈయన వచ్చిన వాళ్ళందరూ అబ్బా రాజుగారు, మీ పరిపాలన, మీ జ్ఞానం, మీ తెలివితేటలు, మీ యొక్క కట్టడాలు, మీ యొక్క ప్రజ్ఞ అని అందరూ పోగిడితే ఈయన వచ్చి పుసుక్కుని ఏం చేసింది? గాలి తీసేసింది. ఇప్పుడు రాజుగారి మహిమ ఏమైంది చెప్పాలి? రాజుగారికి సౌండ్ లేదు. నపుంసకులు తిరిగి వచ్చి ఎవరికి వినపడకుండా చెప్తున్నాడు, రాజా అమ్మగారు రానంటుంది, రానంటుందా, ఇంకోసారి చెప్పండి. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ చెప్పాడు. వాళ్ళకి అన్నిసార్లు కాదు, ఒక్క మాట వినకపోతేనే రాజులు కళల్లో మండిపోద్ది, వాళ్ళకి అత్యాగ్రహం చెందాడంట. ఇమ్మీడియట్గా సంతోషంతో ముగించాల్సినటువంటి సభ రాణి యొక్క ఎంట్రన్స్తో, తన యొక్క అందంతో ముగించాలి అనుకున్నటువంటి తన ఆశ మీద నీళ్లు పోసేసరికి ఇమ్మీడియట్గా ఏం చేశాడంటే, రాజ్య ధర్మాలను ఎరిగిన, రాజ్య పద్ధతులను ఎరిగినటువంటి వాళ్ళని రమ్మని పిలిచాడు. అక్కడే రాణి ఈ విధంగా చేసింది కాబట్టి, నా మాట వినలేదు కాబట్టి, రాజాజ్ఞను ధిక్కరించింది కాబట్టి ఏ జడ్జిమెంట్ చేయాలో ఇమ్మీడియట్గా చెప్పండి అన్నాడు. ఈ సుప్రీంకోర్టు ఇల్లు వాళ్ళు చకచక రూల్స్ బుక్స్ మొత్తం తీసి చెప్పారు. అయ్యా మరి తమరు మాటే తమరు భార్య వినకపోతే, నీ దగ్గర పనిచేసే అధిపతుల దగ్గర నుంచి, సామంతరాజుల దగ్గర నుంచి, దేశంలో ఉన్నటువంటి, దేశాలలో ఉన్నటువంటి పురుషులు భార్యలందరూ కూడా మా అమ్మగారే మా రాజుగాడి మాట వినలా, మేము వినాలా? రాజ భూజ అని ఆమె అంది అని చెప్పి రేపు ఎవ్వరూ కూడా వినరు. కాబట్టి మీరు ఇమీడియట్గా ఒక డెసిషన్ ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే, అమ్మగారిని అమ్మగారి పోస్టులో నుంచి ఏం చేయాలి? పీకి బయటేయాలి, మున్సిపాలిటీ డాక్టర్లు వేసేయాలి. రాణి అయిన అందగత్తెను, వస్తీని, గర్వాంధిని ఏం చేయాలి? తీసేయాలి ఇమ్మీడియట్. ఒక్కసారి రాజు యొక్క ఆలోచన వినండి. 180 రోజులు దేశాన్ని చూపించి, ఘనతను చూపించి, 7 రోజులు ఇంకా ప్రాముఖ్యమైన వాటిని చూపించి, చివరి రోజున, చివరి క్షణాన ఆమెను చూపించాలనుకున్నాడంటే ఎంత విలువ గౌరవించాడు ఆమెకి, ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు ఆమెకి. ఇక అల్టిమేట్ నాకు ఉన్నవా, అవి ఇప్పటికే మీరు నోరు తెరిచి సొంగగారుతున్నారు. ఇక అల్టిమేట్ ఉన్న నా గొప్పతనాల్లో ఒకటి నా భార్య. ఇంత గౌరవం, ఇంత గుర్తింపు, ఇంత హోదా, ఇంత మంది ముందు రాజు ఇస్తుంటే వస్తీ నో అని చెప్పడానికి గల కారణం ఏమిటంటే, అడి ముఖం నా అందానికి ఏమవుతాడు? దాసుడై నేను రాను అన్న కుక్క తిరిగినట్టు నా వెనక తిరుగుతాడు, రాకేం చేస్తాడు అనేటువంటి అహంకారం. అహంకారులను ఎదిరించి ఎవరికి ఇస్తాడంట దేవుడు? పేదవాళ్ళకి, తగ్గించుకున్న వాళ్ళకి. ఆ విలువ గౌరవాలు కనీసం కల్లో కూడా నోచుకొని వాళ్ళకి తీసుకెళ్ళి దేవుడు అక్కడ, అసలు వాళ్ళు అర్హులు కాదు అక్కడ రావాలంటే, తమాష కాదు అది. కానీ ఇఫ్ గా అదే దేవుని దగ్గరున్న కృప ప్యాకేజ్, అదే ప్యాకేజ్, ఆయన కానీ ఈ పాత్రను సిద్ధపరిచిన తర్వాత పలాను చోట పెట్టాలి అని అనుకుంటే దానికి ఎవ్వడు ఆటంకం చెప్పేవాడు లేడు, ఉండడు, అంతే.